అంతేనా, లేకపోతే ఆవిడ ప్రైవేట్ స్పేస్ లోకి మీరు వెళ్ళడం వల్ల అలా లేదు వస్తుందేమో. లేదు లేదు అంటే ఆవాహన అంటారు కదా ఆవిడ, అది తెలుసు ఆ డైలీ ఆవాహన లాగా అప్పుడప్పుడు. అందరికన్నా ఆయనకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. సో నందిత మీ క్వశ్చన్ దగ్గర ఆగండి. ఏంటి అందరూ చెప్పేశారు కాబట్టి నేను నేను అన్ని కాంప్లిమెంట్స్, బట్ అది మీ క్వశ్చన్, మీరే చెప్పాలి ఆన్సర్ అంతే. అంటే అందరూ ఎంత ఈజీగా చేసేస్తుంది అని చెప్పినప్పుడు నాకు చాలా షాకింగ్ ఉంటుంది. అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ డూయింగ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ షోయింగ్ ద గోస్ట్. యూనో అది ఆయన ఏమనుకుంటున్నారు అనేది మైండ్లో మేము తీసుకొని బిఫోర్ మూవీలో ఏం చేయలేదు అది ఇక్కడ చేయాలంటే ఇట్స్ ఇట్స్ అ ప్రాసెస్ అండ్ రెస్పాన్స్ మంచిగా వచ్చినప్పుడే దట్ ఆనందం. యూనో ఈవెన్ నేను కూర్చొని ఆ మూవీ చూసినప్పుడు కూడా నాకు అనిపించదు, బట్ ఆడియన్స్ హ్యాస్ టు లైక్ ఇట్. హారర్ ఈజ్ వెరీ టఫ్, ఆడియన్స్కి నచ్చాలంటే ఇట్స్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్, నచ్చితే ఇలా. సో యా, ఎవ్రీ ఫ్రేమ్లో కూడా మనం భయం భయపట్టించాలి ఆర్ ఇలానా కష్టం. సో దాట్ వాజ్ దేర్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. కామెడీ కూడా చేయాలి నేను సీరియస్గా, నవమి సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, అది కామెడీగా తీసుకోవాలా అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఓన్లీ డైరెక్టర్కి తెలిసి ఉంటుంది. మనం సీరియస్గా చేయాలి కానీ ఆడియన్స్ అది చూసి నవ్వాలి. సో దాట్ ట్రాన్స్ఫర్మేషన్ హీ ఓన్లీ నోస్, హీ ఓన్లీ సేస్ ఓకే మీరు ఇలా చేయాలి, ఓకే అలా చేద్దాం అలా. సో ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్. బిఫోర్ అయితే వద్దు అని అన్నా, ఐ విల్ నాట్ అంటే ఎక్కువ మరీ నా లిస్ట్ లో ఎక్కువ గోస్ట్లు వస్తున్నాయి కొంచెం తగ్గిద్దాం. నేను ఎవ్రీ హారర్ ఫిల్మ్ ఒక 5 ఫిల్మ్స్ గ్యాప్ ఇచ్చిన అనమాట, బట్ ఆ 4 వదిలేసి మళ్ళీ 5th వనే మాట్లాడతారు హారర్ ఫిల్మ్స్ గురించి. దట్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ సో ఐఎమ్ ఓకే, బట్ చేస్తూ చేస్తూ ఐ ఫెల్ లైక్ ఓకే లెట్ మీ స్టాప్, దెన్ 10 మూవీస్ చేసి దెన్ హారర్ చేద్దామని. బట్ ఇట్ ఇన్ లీవ్, ఒక్కసారి స్టోరీ వినండి దెన్ విల్ టేక్ అ కాల్ అన్నారు. వినిన తర్వాత హిస్టరీ కాకపోతే మీకు ఈజీ, రేపు పొద్దున్న లైఫ్ లో మీ లైఫ్ లోకి ఎవరైనా వస్తే వాళ్ళని ఈజీగా భయపెట్టగలుగుతారు, మీరు భయం భక్తులు ఉంచగలుగుతారు. దొరకదు అది ఎవరికి, 100 సినిమాలు గోస్ట్ రోల్ చేసిన ఇప్పటికి ఆల్రెడీ 6 డజన్ అయిపోయినాయి, డజన్ అయిపోయినాయి. ఈ మహా అయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్దమ్మా ప్లీజ్. కాదు మనం అందరితో మాట్లాడుతున్న నవమి అండ్ డైరెక్టర్ గారితో ఇంకా మాట్లాడలేదు. ఏంటండి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పోయి గోస్ట్ అయ్యారు. యా బికాస్ అప్పుడు అది ఇప్పుడు ఇది లేదు. ఆ మూవీ ఆర్ఆర్ జరిగేటప్పుడు, వెబ్ సిరీస్ జరిగేటప్పుడు అప్పుడు రోజు అనూప్ గారిని కలుస్తుండేవన్నమాట. సో అప్పుడు కలిసేటప్పుడు ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు బేసిక్గా చిన్న కామెడీగా ఇది ఒక ఇది ఉంది సార్, ఇలా లైన్ ఒకటి ఉంది అని ఒట్టినే చెప్పా. అరే భలే ఉంది అని అన్నారు ఆయన. సరే అన్నీ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిందన్నమాట. బేసిక్గా అందరూ దెయ్యాలు అని అన్నీ భయపడతారు కదా, దెయ్యాలని భయపెట్టడం కాదు సార్, దెయ్యాల్లోనే ఎందుకు బ్యాడే ఎందుకు ఉంటాయి, గుడ్ కూడా ఉండొచ్చు కదా. నేను ఇందాక ఇంకో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు పక్కనే అని విన్నాను, ఒకవేళ మంచి వాళ్ళు చచ్చిపోతే మంచి దెయ్యమే అవుతుంది కదా అని. ఇలాంటి లాజిక్తో 2 చేతుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎటు వెళ్తున్నామో తెలియకుండా. థియేటర్కి వెళ్తే చాలండి. ఓ థియేటర్ ఆయన ఆయన అక్కడ కూడా వదిలేట్లేదు, మీరు జోబులో చేతులు పెట్టుకుని వెళ్తే వెళ్ళారు కానీ జోబులు క్రేజీ. సో అలా స్టార్ట్ అయిందండి. అలా మంచి దెయ్యం ఇప్పటి వరకు దెయ్యాన్ని అంటే దెయ్యాల సైడ్ తీసుకున్నారు మీరు. అవును. ఓకే అసలు దెయ్యాలు ఉన్నాయంటారా నవమిని అడుగుదాం. డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? మేబీ ఉంటుంది, లైక్ ఇప్పుడు మనకి పాజిటివ్ ఉంటుంది నెగటివ్ థాట్స్ కూడా ఉంటుంది కదా, అలాగే గాడ్ ఉంటుంది, ఇది గోస్ట్ మేబీ ఉంటుంది. యా రైట్. సో గోస్ట్ ఉంటుంది, గోస్ట్ చూస్తే భయపడతాం అని అనుకుంటాం, గోస్ట్ స్టోరీస్ వింటే భయపడతాం అనుకుంటాం. నా ముందు ఇప్పుడు ఒక గోస్ట్ ఉంది చూస్తున్నా నవ్వుతున్నాడు నాది, అందుకే నేను నమ్ముతున్నా గోస్ట్ ఉందని. మీరు మళ్ళీ నాతో ఇది ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు అన్నారు కదా గోస్ట్ ఉంటుందా, మీరు చెప్పండి. కాదు అంటే నాకు ఎందుకు నవ్వు వస్తుంది అంటే షూటింగ్ లో నవ్వుతున్నారా ఏడుస్తున్నారా ఆనందం.